బిగ్ బాస్ మంచిగా నడుతుంది, నాకు గమ్మత్ అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. అదే మొన్న గంగా ఏడ్చింది కదా, గంగా ఏడితే ఎట్లా అనిపించింది మరి నీకు? నాకు బాధ అనిపించింది. నేను ఏడ్చింది ఇక్కడ గంగా అక్కడ ఏడితే నాకు దుఃఖం వచ్చింది. నేను పట్టాంత ఏడ్చిన గంగా వేడవంగా, ఇప్పుడు మళ్ళా ఆనాడు గంగా వేడిచింది, నేను ఏడ్చిన మళ్ళా తెల్లారి చూసిన మంచిగా అనిపించింది, సంతోషం అనిపించింది. గంగవ్వకు అందరు కలవాలి, అందరు ఓట్లేయాలి. మన ఊరు వచ్చిన వాళ్ళతో అలా చెప్తాను నేను. ఏమనిపిస్తుంది మరి గంగవ్వ బిగ్ బాస్ ఉంటే? మరి గంగవ్వ నేను నన్ను తీసుకుపోయి అనుకుంటున్నా. గంగవ్వ నేను తీసుకుపోలేదని అనుకుంటున్నావా? తీసుకుపోవాలని ఉందే నీకు? ఉన్నది మొదలైనదే. అంతేనా, తీసుకుపోతత్తి? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీరామ్ శ్రీకాంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై విలేజ్ షో వ్లాగ్స్. హా, సో డైరెక్టర్ మ్యాటర్కి వచ్చేస్తే గంగవ్వ, అసలు గంగవ్వ ఏంది, అసలు గంగవ్వ బిగ్ బాస్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఏంటి అసలు గంగవ్వకి ఆపర్చునిటీ ఎలా వచ్చింది, అండ్ ఇప్పుడు గంగవ్వ బిగ్ బాస్లో ఎలా ఉంటుంది, అండ్ గంగవ్వకు సపోర్ట్ ఎలా అందుతుంది, అండ్ గంగవ్వ మీద ఎలాంటి ట్రోల్స్ జరుగుతున్నాయి, ఏంది ఈ కథ గంగవ్వది. సో వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే గంగవ్వ బిగ్ బాస్ వెళ్లే ముందు మనం విలేజ్ నుంచి ఒక చిన్న సెండ్ ఆఫ్ ఇచ్చుంటుంది. సో ఆ వీడియో చూసిన తర్వాత గంగవ్వ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, లెట్స్ గో. మంచిగా దీని ఈ వాటర్ ఆగు, మంచిగా ఎగిరిత పడకు, సరేనా? మందు పెట్టుకున్నావా? మందులు మంచిగా పెట్టుకో. గంగవ్వ గారు మా చరిత్ర లిఖించబోతున్నారు. వాళ్ళు బిగ్ బాస్ లో మొదటి ఓల్డ్ లేడీ. ఓల్డ్ లేడీ రైట్. గంగవ్వ రాజు సీతప్ప చేతి బావా. ఓకే రైట్. జాగ్రత్త గంగవ్వ, జాగ్రత్త. నీ మాట్లాడతా ఫోన్. నాని బాగా. ఓకే రైట్. కరోనాకు భయపడి మాది మేమే తెచ్చుకొని తింటున్నాం. తిను గుడ్డేది. కరోనా టెస్ట్ చేస్తారా అని ఇంటికాడ అన్నం అంటించుకొని కోడి గుడ్డుతోని ఎగ్గుతోని తిని బస్ పోయే ముందు మేము గెస్ట్ హౌస్ లో పోతాం. గెస్ట్ హౌస్? హోటల్. అదే విషయం గంగవ్వ అట్లా బిగ్ బాస్ షోకి అయితే వెళ్ళింది. యా, ఇప్పుడు మనం క్లారిటీగా గంగవ్వ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గంగవ్వ బిగ్ బాస్ హౌస్లోకి ఎలా ఆపర్చునిటీ వచ్చింది? సో ఈ 3-4 ఇయర్స్ నుంచి మై విలేజ్ షోలో రెగ్యులర్గా యాక్టింగ్ చేస్తుంది. దాంతోపాటు మల్లేశ మూవీ, ఇస్మార్ట్ శంకర్ మూవీ, అండ్ మాటీలో ఒకటి రెండు ప్రోగ్రామ్ చేయడం, అండ్ కొన్ని జీతాలలో ప్రోగ్రామ్ చేయడం. సో ఇవన్నీ గంగవ్వ ఎబిలిటీ ఏంటిది, ఎంతవరకు చేయగలుగుతుంది అని చెప్పేసి మాత్రం ఆ బిగ్ బాస్ వాళ్ళు చూసి ఉంటారు. సో ఆ డిసిషన్ బేస్ మీద ఈసారి బిగ్ బాస్ షోలో ఒక డిఫరెంట్గా గంగవ్వని ఇన్వాల్వ్ చేస్తూ ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసి మాకు కాంటాక్ట్ అయి ఉండే. సో అప్పుడు గంగవ్వ కూడా అంతకుముందు నుంచి బిగ్ బాస్ అంటే ఇలా ఉంటుంది, సో దీంతో మంచి పైసలు సంపాదించుకోవచ్చు అన్న ఇంటెన్షన్లో ఉండే, డౌట్ ఉండే, గంగవ్వ చేయగలుగుతావా, సిచ్యువేషన్ అట్లుంటుంది, అక్కడ డిఫరెంట్గా ఉంటుంది, ఏముంది ఆడుకో, ఏదో ఒకటి వేయచ్చు కదా, ఇక్కడ ఎట్లున్నా గాడ గాడ అట్లే ఉంటా, ఏదైతే అదైతే వచ్చిన కాడికాయ పైసలు ఏదైతే అని చెప్పేసి ఆ డిసిషన్ మీద. సో మాకు కూడా ఎంత కొంత గంగవ్వ కూడా కొంచెం రెవెన్యూ అనేది ఎర్న్ చేసుకుంటే బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో గంగవ్వని బిగ్ బాస్కి
పంపించడం జరిగింది. సో చాలామంది అంటున్నారు గంగవ్వకి ఏజ్కి అవసరమా, ఆమె మిస్ఫిట్ బిగ్ బాస్లో, ఏంది అది ఇదని చెప్పి కామెంట్స్ వస్తున్నాయి. సో అదంతా బిగ్ బాస్ వాళ్ళు చూసుకుంటారు. సో వాళ్ళ ఇంట్రెస్ట్తోనే వాళ్ళని గంగవ్వని తీసుకున్నారు. గంగవ్వ సింపతి గేమ్ ఆడుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్, గంగవ్వ వెళ్ళేటప్పుడు ఇక్కడైతే మై విలేజ్ ఎట్లా యాక్ట్ చేసినావు, నేను బయట ఎట్లా పర్ఫార్మెన్స్ చేసినావు, సో నేను ఇక్కడ ఊర్లో ఎట్లుంటున్నా, నేను మ్యాక్సిమం అక్కడ అట్లా అట్లే ఉండే ప్రయత్నం చేస్తా, అలాగే ఆట ఆడమంటే ఆడతా, పాట పాడమంటే పాడతా, నాకు ఎంతవరకు వీలుంటే అంతవరకు చేసే ప్రయత్నం నేను చేస్తూ ఉంటా. వాళ్ళే నన్ను రమ్మని పిలిచింది. మళ్ళా నేను చేస్తున్నా చేయను అని చెప్పి నాకు అట్లా ఉండుడేందని చెప్పేసి గంగ ఒక మంచి కాన్ఫిడెన్స్ మీద లోపలికి వెళ్ళింది. కానీ నేను ఆడ పోయి కూర్చుంటా, జనాలే సింపతి చూపించి నాకు ఓట్లేస్తారు, అసలు గంగవ్వకు ఈ సింపతి ఇట్లా చూపిస్తారు, సింపతితో ఓట్లేస్తారు అనే విషయం లేదు. ఆడికేనావా బిగ్ బాస్, ఏమైనా ఆట చెప్తే ఆట ఆడాలి, పాట చెప్తే పాట పాడాలి, నాకు ఎంతవరకు వీలైతే అంతవరకు నా ప్రయత్నం చేయాలన్న ఇంటెన్షన్తో గంగ వెళ్ళింది తప్పించి ఏదో సింపతి గేమ్ ఆడేద్దాం లేకపోతే సప్పుడే కూర్చుందాం అట్లని ఇట్లని అసలు ఏం లేదు. బట్ గంగవ్వ కూడా చాలా కష్టాలు ఉంటాయి తట్టుకుందామని చెప్పి వెళ్ళింది. బట్ గంగవ్వ తెలియకుండానే అక్కడ నుంచి సపోర్ట్ రావడం, గంగవ్వను చాలా మంచిగా చూసుకోవడం, అసలు ఫస్ట్ 1-2 వీక్స్లో వెళ్ళిపోతానే కూడా ఈ సపోర్ట్ వల్లనే ఇంకా రికవర్ అయిపోయి అక్కడ ఉండగలుగుతుంది. సో ఇక్కడ గంగవ్వది సింపతి గేమ్ లాంటిది అస్సలు లేదు. అండ్ గంగవ్వ బిహేవియర్కి వస్తే, సో మనం ఒక చదువుకొని ఒక అమ్మ 60+ 60+ ఏజ్ ఇక్కడ ట్రెడిషనల్గా ఎన్నో రోజుల నుంచి బయట వాతావరణం తెలియకుండా ఇక్కడనే ఉండి, ఈ మధ్యలో ఏదో మై విలేజ్ వీడియోస్ వల్ల లేకపోతే బయట ఫోకస్ పాల్గొనడం వల్ల బయట బయట తిరగాల్సి వస్తుంది అని, కంప్లీట్గా విలేజ్ ఉండి అసలు టీవీ కూడా ఎక్కువ చూడని ఆమె అసలు ఎలా ఉంటుందో అలానే ఉంటుందో తప్పించి అక్కడ మరీ కావాలని కన్నింగ్ బిన్నింగ్ అని చెప్పి ఏమో అంటున్నారు. అండ్ మేము స్టార్టింగ్ నుంచి గంగవ్వ కూడా ఎక్స్ట్రాడినరీ ఉమెన్ కాదు, బట్ ఆమె ఆటిట్యూడ్, బిహేవియర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ డేర్నెస్, బిడెన్ లేకుండా మాట్లాడడం అనేది మన వీడియోస్ సెట్ కావడం, ఇలాంటి యాటిట్యూడ్ మన జనాలందరికీ నచ్చడం. సో ఆటిట్యూడ్తోనే లోపలికి వెళ్ళింది తప్పేసి అరే గంగవ్వ అట్లా బిహేవ్ చేస్తుంది, ఇట్లా బిహేవ్ చేస్తుంది అని చెప్పేసి చాలామంది అంటున్నారు. బట్ గంగవ్వ విలేజ్లో ఎట్లా ఉందో అక్కడ అట్లే ఉంది. సో ఏదైనా తప్పు చేస్తే వాళ్ళ బిడ్డల్ని కొడుకులు ఎట్లా బెదిరిస్తుందో, ఎట్లా దానేమంటారు నచ్చ చెప్తుందో అక్కడ కూడా అలానే ఆ విధంగానే వేస్తుంది తప్పించి. గంగవ్వ ఏదైనా చాలా సూటిగా ఉంటుంది, తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు అనే విధంగానే ఉంటుంది. మెయిన్గా మిస్అండర్స్టాండింగ్ ఎక్కడ జరుగుతుందంటే గంగవ్వ బిగ్ బాస్ హౌస్లో చాలా వరకు అక్కడ కొన్ని బిగ్ బాస్ చెప్పేది కావచ్చు, అక్కడ ఉండే వాళ్ళు మాట్లాడుకునే ఇంగ్లీష్ మాటలు కావచ్చు లేకపోతే ఏమైనా కావచ్చు కొన్ని అర్థం కాక, అండ్ ఇవన్నీ ముసలి వాళ్ళకి ఏమవుతుందంటే కొన్ని ఆ టైంలో నేర్చుకునే స్వభావం చాలా వరకు తగ్గిపోతుంది. బట్ గంగవ్వకి నేర్చుకునే స్వభావం ఉంది, నేర్చుకుంటుంది. ఇది తగ్గిపోయినా కూడా కొన్ని విషయాలు డైరెక్ట్గా డిసిషన్ తీసేసుకొని డైరెక్ట్గా మాట్లాడతారు, అవే అక్కడ బిగ్ బాస్లో జరుగుతున్నాయి. దాన్ని మనం నెగిటివ్గా రాంగ్గా తీసుకోవద్దు. మిగతా వాళ్ళు 15-16 మంది చదువుకున్న వాళ్ళు, బయట దేశాలు తిరిగిన వాళ్ళు, లేకపోతే ఎన్నో విషయాలు చూసిన వాళ్ళు, గంగవ్వ కంప్లీట్ న్యూ ఎన్విరాన్మెంట్. అక్కడ స్టవ్ వంట పెట్టడం కావచ్చు, లేకపోతే ఏమైనా పనులు చేయడం కావచ్చు, ఆమె చేయలేదని కాదు నేర్పిస్తే కంపల్సరీ చేస్తుంది అలాంటి అటిట్యూడ్తోనే ఉంటుంది. సో దాన్ని మనం మిస్రిప్రజెంట్ చేసుకోవద్దు. వేరే వాళ్ళు నెగిటివ్గా కామెంట్ చేసేస్తే ఎవరైతే గంగవ్వను సపోర్ట్ చేస్తారో దానికైతే ఇన్ఫ్లుయెన్స్ కావద్దు. అండ్ ఇది కూడా అన్న, ఇప్పుడు గంగవ్వ సింపతికి ఇట్లా కోరుకుంటే అట్లుంటే టాస్క్లలో పార్టిసిపేట్ చేయదు. గంగవ్వ మంచిగా టాస్క్లలో పార్టిసిపేట్ చేస్తుంది, నేను చేస్తా అంటుంది మంచిగా. అసలు మా దగ్గర ఉన్నప్పుడు పాటనే పాట పాడు, అసలు ఎప్పుడు పాట పాడలేదు, డ్యాన్స్ ఆ రకంగా వేయలేదు. అక్కడ నిజంగా చెప్పాలి, గంగవ్వకున్న ఎబిలిటీని పుష్ చేసుకుంటుంది, పాటలు పాడుతుంది, నేర్చుకుంటుంది పాటలు, డ్యాన్స్లు చేస్తుంది, టాస్క్లు అర్థం కాకపోయినా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది, వాళ్ళని అడుగుతుంది, తెలుసుకుంటుంది, ఇన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈయన కూడా గంగవ్వను కొంతమంది మాత్రం మిస్ఫిట్ అంటున్నారు, లేకపోతే అది అంటున్నారు ఇది అంటున్నారు. సో ఎలాంటి కామెంట్లు అయితే రాని ఏమైతే రాని, గంగవ్వ మాత్రం గంగవ్వ అయితే ప్రయత్నం అయితే చేస్తుంది. సో దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రం అస్సలు నిరుత్సాహపడద్దు, అండ్ గంగవ్వ అయితే కంపల్సరీ కంటిన్యూగా సపోర్ట్ అయితే చేయండి. గంగవ్వ ట్రోల్స్ కూడా పెద్ద ఎఫెక్ట్ ఏం పడేది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే గంగవ్వ ట్రోల్స్ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి, అంతకుముందు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఈ ట్రోల్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, వాళ్ళు చదివినప్పుడు వాళ్ళు హట్ అయిపోతారు, గంగవ్వకున్న అడ్వాంటేజ్ ఉన్నప్పుడు చదవకపోవడం వల్ల ఇట్లాంటి అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, ఆ గంగవ్వ మెసేజ్ చూడలేదు, ఆ చదవలేదు, మెంటల్గా స్ట్రెయిన్ కూడా ఏం తీసుకోదు. సో కొంతమంది ట్రోల్స్ కూడా వేస్ట్ అయిపోతాయి ఎందుకంటే గంగవ్వ చదవలేకపోతుంది కాబట్టి. సో అది గంగవ్వ. అసలు నిజ చెప్పాలని బిగ్ బాస్లో గంగవ్వ కెమెరాలు ఉన్నాయని మాత్రం ఎప్పుడో మర్చిపోయింది, నచ్చినట్టు ఉంటుంది, నచ్చినట్టు ఎంజాయ్ చేస్తుంది. సో ఇక్కడ మనవరం మనవరం ఎట్లా జోకులేస్తుంది అక్కడ అట్లా జోకులేస్తుంది, ఏమన్నా
అంచేత నిన్న ఎపిసోడ్లో ఒకరు కింద పడిపోతే అరే గట్లెందుకు చేస్తుంది ఆమె వేలో ఎక్స్ప్రెషన్ చేస్తుంది. సో మనం గంగవ్వను అర్థం చేసుకుందాం, అక్కడ జనాలకు ఇట్లా కనిపించేసేసి క్రెడిట్ కొట్టాలి, లేకపోతే వీకెండ్ లో నాగార్జున సాగర్ ఇట్లా కనిపించి క్రెడిట్ కొట్టాలి. అదేం లేదు, ఒకవేళ కొడదామనుకున్నా కూడా అప్పుడు ఆ మందం వాళ్ళతో వీళ్ళతో మంచిగా మాట్లాడాలి, మంచిగా ఉండాలన్న ఇంటెన్షన్లో మాత్రమే ఉంటుంది తప్పించి జనాలకి ఇట్లా కనిపిస్తాలే, నేను ఇంత మంచిగా పని చేస్తే నాకు జనాలు ఇట్లా ఓటిస్తారు, లేకపోతే హౌస్లోకి ఇట్లుంటే వాళ్ళు అందరూ దాని ఏమంటారు నన్ను మెచ్చుకుంటారు, అలాంటిది ఏం లేదు. నచ్చినట్టు ఉంటుంది మళ్ళీ ఏంటంటే నేను గంగవ్వ గేమ్ ఆడుతుందని అందరూ అనుకుంటారు, కానీ గంగవ్వకు గేమ్ గురించి తెలియలేదు తెలియకనే. అవునవును, అండ్ విషయం ఏంటంటే గంగవ్వకు బేసిక్గా తెలుసు, ఆడికి అయిన తర్వాత కొన్ని లాంగ్వేజ్ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయి. సో బట్ గంగవ్వ అయితే ఫుల్ ట్రై అయితే చేస్తుంది. విషయం గంగవ్వ తెలిసింది ఏంటంటే నామినేషన్ అయితే పేర్లు చెప్పాలి, బిగ్ బాస్ ఏం చెప్తే అది అయ్యాలి. సో అదే గేమ్ అనుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదే విషయం. సో గంగవ్వ గురించి చాలామంది నాకు మెయిల్స్ చేసి ఉంటుంది, అసలు గంగవ్వ ఏంటిది, అట్లా ఎందుకు వెళ్ళింది బిగ్ బాస్కి, అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది, సో గంగవ్వ బయట కూడా అలానే ఉంటుందా, ఓన్లీ బిగ్ బాస్లో ఇలా ఇలా చేస్తుందా, లేకపోతే సో చాలా క్వశ్చన్స్ అడగండి. సో గంగ గురించి ఓపెన్ అవుదామని చెప్పేసి ఈ బ్లాగ్ చేయడం జరిగింది. అండ్ ఇంకో విషయంగా చేస్తే మనం ఏవైతే మక్కలు అయితే వేసినాం కదా మన రెగ్యులర్ ఫాలో అవ్వ తెలుస్తూ ఉంటుంది. సో చాలా పెరిగిపోయినాయి, నేను ఆల్మోస్ట్ 1 మంత్ దాకా నేను 20 డేస్ గంగతోని క్వారంటైన్లో ఉండడం అండ్ అందుబాటులో లేకపోవడం వల్ల నేను ఈ దీని గురించి ఏం అప్డేట్ ఇవ్వలేకపోయినా. సో మక్కలు అయితే చాలా పెరిగిపోయినాయి, పసుపు కూడా పెరుగుతుంది, యాక్చువల్గా మక్కలు అయితే టోటల్గా అదేమంటారు ఎండిపోయినాయి. అండ్ పొలాలు కూడా చాలా బాగా పెరుగుతున్నాయి. అంజీ మామ ఉన్ను మా అమ్మనే వాటర్ పట్టడం ఇంకా అవి చూసుకున్నారు. సో అది విషయం. అండ్ గంగవ్వ గురించి వచ్చే ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ఏదైనా ఫస్ట్ కంప్లీట్గా మై విలేజ్ షో నుండి అండ్ గంగవ్వ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఉన్నాయి, నేను వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తా, అక్కడికి వెళ్ళిన సోర్స్ను మాత్రమే నమ్మండి. బయట జనరల్గా చాలా ఇన్ఫర్మేషన్ గంగవ్వ గురించి రాంగ్గా పెడుతున్నారు, సో అక్కడ మాత్రం ఇన్ఫర్మేషన్ ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. దట్స్ ఇట్, ఇది వాళ్ళ వీడియో, మళ్ళీ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.